Hello friends, welcome back to my channel. This video lo manam full wave rectifier gurinchi telusukundam. Previous video lo half wave rectifier gurinchi chusam kada. Ad em chesindi only half cycle maatrame rectify chesindi. Ippudu manam full wave rectifier gurinchi chuddam. Okay, chudandi. A full wave rectifier is defined as a type of rectifier that converts both halves of each cycle of an alternating wave into a pulsating DC signal. And ikkada full wave rectifier em chesindi both half cycles of AC signal ante positive half cycle and negative half cycle rendittini pulsating DC laga convert chesindi adelago ee video lo manam nechukundam chuddam. Full wave rectifier anedi classified into two types, okati center tapped full wave rectifier and another one is full wave bridge rectifier. ఇప్పుడు మనం సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ గురించి చూద్దాం. ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఇందులో ఏమేమి ఉన్నాయి సర్క్యూట్ డయాగ్రామ్లో? సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్, టూ డయోడ్స్ అండ్ లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్. ఇది మనకి ఎలా కనిపిస్తుంది? హాఫ్ వే రెక్టిఫైయర్ సర్క్యూట్ డయాగ్రామ్ గుర్తుందా? అందులో మనం ఓన్లీ సింగిల్ డయోడ్ని మాత్రమే యూజ్ చేసాం. ఇందులో మనం టూ డయోడ్స్ని యూజ్ చేస్తున్నాం అండ్ వన్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. అసలు మనం ఫస్ట్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో చూద్దాం. అసలు సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఇందులో ఎందుకు యూజ్ చేసామో తెలుస్తుంది. ఓకే, సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఒక నార్మల్ ట్రాన్స్ఫార్మర్. ఏమున్నాయి నార్మల్ ట్రాన్స్ఫార్మర్లో? ప్రైమరీ వైండింగ్ ఉంది అండ్ సెకండరీ వైండింగ్ ఉంది. కానీ ఈ సెకండరీ వైండింగ్లో మనకి స్లైడ్ మోడిఫికేషన్ అనేది కనిపిస్తుంది. అదేంటి, అడిషనల్గా ఒక వైర్ అనేది యాడ్ అయింది ఎగ్జాక్ట్గా సెకండరీ వైండింగ్ యొక్క సెంటర్లో. ఓకే, ఇక్కడ చూడండి సెకండరీ వైండింగ్. సెకండరీ వైండింగ్లో అడిషనల్గా ఒక వైర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది, దీన్నే ట్యాపింగ్ అంటాం. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకి సెకండరీ వైండింగ్కి వచ్చే వోల్టేజ్ అనేది టూ ఈక్వల్ వోల్టేజెస్గా డివైడ్ అవుతుంది. సెకండ్ రిప్రజెంట్ చేశాను చూడండి, డివైడ్ అయిన వోల్టేజ్ విఐ వన్ అండ్ విఐ టూ. ఇక్కడ చూడండి విఐ వన్ ఈజ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ వోల్టేజ్ అట్ టర్మినల్ వన్ అండ్ గ్రౌండ్ జీ అంటే గ్రౌండ్, అండ్ విఐ టూ ఈజ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ వోల్టేజ్ అట్ టర్మినల్ టూ అండ్ గ్రౌండ్. ఓకే, ఇప్పుడు నేను సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ చూద్దాం మనం. సపోజ్ మనకి 12 వోల్ట్స్ అనేది అవుట్పుట్లో రావాలి. ఓకే, 12 వోల్ట్స్ డీసీ అవుట్పుట్ రావాలి అంటే మనం ఇక్కడ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ కదా యూజ్ చేస్తున్నాం. బయట మనకి ఎలా దొరుకుతుందంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ద ప్రైమరీ వైండింగ్ అండ్ దిస్ ఈజ్ ద సెకండరీ వైండింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఓకే, మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక వైర్, మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక వైర్ అనేది కనెక్ట్ అయ్యింది కదా. మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం, 230 వోల్ట్స్ ఏసీ సప్లై అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే 12 వోల్ట్స్ కదా, సో ఇక్కడ మనకి 12 వోల్ట్స్ అనేది వస్తుంది. ఈ ట్యాప్ టర్మినల్ అనేది ఆల్వేస్ జీరో పొటెన్షియల్ అనమాట, జీరో వోల్ట్స్ ఇక్కడ ఇది గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ఈ టర్మినల్ దగ్గర మళ్ళీ మనకి 12 వోల్ట్స్ అనేది వస్తుంది. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఎంత వోల్టేజ్ అయితే వస్తుందో ఈ రెండింటికి మధ్యలో కూడా సేమ్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో మనం దీన్ని విఏ అనుకుంటే, దీన్ని విబి అనుకుంటే గనక టోటల్ ఈ మూడింటికి వచ్చే వోల్టేజ్ వి ఈక్వల్ టు విఏ ప్లస్ విబి. అంటే ఇక్కడ మనకి సెకండరీ వైండింగ్కి వచ్చే వోల్టేజ్ ఎంత అవుతుంది, 12 వోల్ట్స్ ప్లస్ 12 వోల్ట్ ఈక్వల్ టు 24 వోల్ట్స్ వస్తుంది. అంటే మనం ఫస్ట్ టర్నల్కి సెకండ్ టర్నల్కి మధ్యలో తీసుకుంటే గనక. అలా కాకుండా ఈ ట్యాప్ టర్మినల్ ఉంది కదా, అంటే ఇది మనకి 0 వోల్ట్స్. ఈ ఫస్ట్ టర్నల్ నుంచి ఈ ట్యాప్ టర్నల్ ఈ అడిషనల్ వైర్ ఉంది కదా, ఈ టర్నల్ మధ్యలో తీసుకుంటే మనం తీసుకుని 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఈ రెండింటికి మధ్య వచ్చే వోల్టేజ్ అంతా 12 వోల్ట్స్. అలానే ఎగ్జాక్ట్ సిమిలర్లీ ఈ సెకండ్ టర్మినల్ నుంచి ఈ ట్యాప్ టర్మినల్ ఈ రెండింటికి మధ్య తీసుకుంటే కనుక మనకు వచ్చేది 12 వోల్ట్స్. అంటే ఇక్కడ వోల్టేజ్ ఏమైంది, ఈక్వల్గా డివైడ్ అయింది. ఇక్కడ మనం యూజ్ చేయడం సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం వల్ల వోల్టేజ్ అనేది ఈక్వల్గా సెకండరీ వైండింగ్ అవుట్పుట్లో వోల్టేజ్ అనేది ఈక్వల్గా
డివైడ్ అయింది. ఓకే, అలా కాకుండా మనం ఫస్ట్ టెర్మినల్కి అండ్ సెకండ్ టెర్మినల్కి తీసుకుంటే కనుక అవుట్పుట్ వోల్టేజ్ అనేది 24 వోల్ట్స్ ఏసీ అవుట్పుట్ అనేది వస్తుంది ట్రాన్స్ఫార్మర్ సెకండ్కి. ఓకే, సో మనకి ఈ ఫుల్ వే రెక్టిఫైర్లో ఎగ్జాంపుల్కి చెప్తున్నా 12 వోల్ట్స్ కావాల్సిందైతే డీసీ అవుట్పుట్, మన ఇక్కడ 12 వోల్ట్స్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వే రెక్టిఫైర్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, ఎలా ఉంది ఇక్కడ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో ఇక్కడ సెకండరీ వైండింగ్ ఫస్ట్ టెర్మినల్కి డయోడ్ D1 యానోడ్కి కనెక్ట్ చేసాం. ఓకే, అలానే సెకండ్ టెర్మినల్ డయోడ్ D2 యానోడ్కి కనెక్ట్ చేసాం. D1 క్యాథోడ్ టెర్మినల్ అండ్ D2 క్యాథోడ్ టెర్మినల్ రెండింటిని కనెక్ట్ చేసాం. సో ఈ రెండింటికి మధ్యలో మనం లోడ్ రెసిస్టర్ అండ్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెంటర్ టెర్మినల్ అంటే ట్యాపింగ్ టెర్మినల్కి లోడ్ రెసిస్టర్ని కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం సర్క్యూట్ ఆపరేషన్ అనేది చూద్దాం. సర్క్యూట్ ఆపరేషన్ మనకి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్లో ఏముంటాయి, పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది కదా. సో ఇక్కడ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందో, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందో క్లియర్గా సర్క్యూట్ డయాగ్రామ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పాజిటివ్ హాఫ్ సైకిల్లో సర్క్యూట్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇది సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. దిస్ వన్ ఇస్ సర్క్యూట్ డయాగ్రామ్. ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్కి ఏసీ ఇన్పుట్ సప్లై అనేది ఇస్తామో, అప్పుడు సెకండరీ వైండింగ్లో వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనం సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం కాబట్టి ఈ రెండింటికి మధ్య వోల్టేజ్ని VI1తో డినోట్ చేశాము. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్య వోల్టేజ్ని VI2తో డినోట్ చేశాను. సో ఈ రెండింటికి వోల్టేజ్ అనేది ఈక్వల్గానే జనరేట్ అవుతుంది, ఈక్వల్గానే డెవలప్ అవుతుంది. ఓకే, సో టెర్మినల్ 1 to గ్రౌండ్కి ఏ వోల్టేజ్ అయితే డెవలప్ అవుతుందో టెర్మినల్ 2 to గ్రౌండ్కి కూడా సేమ్ వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్కి ఏసీ సప్లై ఇస్తామో అప్పుడు సెకండరీ వైండింగ్లో వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఏసీ వోల్టేజ్ ఏమవుతుంది, టెర్మినల్ 1 అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, టెర్మినల్ 2 అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే, టెర్మినల్ 1 అనేది పాజిటివ్ అవుతుంది, టెర్మినల్ 2 అనేది నెగిటివ్ అవుతుంది. ఈ సెంటర్ ట్యాప్ టెర్మినల్ అనేది ఆల్వేస్ 0 పొటెన్షియల్. ఓకే, అందుకే ఇక్కడ నేను గ్రౌండ్తో రిప్రజెంట్ చేశాను. ఈ సెంటర్ ట్యాప్ అనేది ఆల్వేస్ 0 పొటెన్షియల్. ఓకే, ఇప్పుడు డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందంటే డయోడ్ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంటుంది. ఓకే, డయోడ్ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్లో టెర్మినల్ 1 అనేది పాజిటివ్ అయింది, నెక్స్ట్ టెర్మినల్ 2 అనేది నెగిటివ్ అయింది. ఓకే, టెర్మినల్ 2 అనేది నెగిటివ్ అయిందంటే ఈ డయోడ్ D2 అనేది ఏమవుతుంది, రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఏమవుతుంది, డయోడ్ D1 అనేది కండక్ట్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఓకే, ఇక్కడ డయోడ్ D2 అనేది రివర్స్ బయాస్ కండిషన్లో ఉంది కాబట్టి ఈ డయోడ్ D2 అనేది ఆఫ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎటువంటి వోల్టేజ్ అనేది డెవలప్ అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ టెర్మినల్ 1 ఈజ్ పాజిటివ్, టెర్మినల్ 2 ఈజ్ నెగిటివ్, సెంటర్ ట్యాప్డ్ ఈజ్ 0 పొటెన్షియల్. ఓకే, దీనివల్ల D1 అనేది కండక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి టెర్మినల్ 1 నుంచి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈ పార్ట్లో మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ మనం లోడ్ రెసిస్టర్ RLని కనెక్ట్ చేసాం కదా. ఇక్కడ 2 డయోడ్స్ ఒక క్యాథోడ్ టెర్మినల్ నుంచి సెంటర్ ట్యాప్ టెర్మినల్కి మధ్యలో మనం లోడ్ రెసిస్టర్ RLని కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుందో, సో ఈ లోడ్ రెసిస్టర్ RLగా వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు డయోడ్ అనేది ఓన్లీ కరెంట్ని 1 డైరెక్షన్లో మాత్రమే అలో చేస్తుందని. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ దగ్గర చూసుకుందాం. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ సపోజ్ దిస్ వన్ ఈస్ VI1 అనుకుందాం. సో VI1 ఇన్పుట్ వోల్టేజ్, సో సెకండరీ వైండింగ్ వోల్టేజ్ VI1 అనుకుందాం డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. సో డయోడ్ D1 అనేది కండక్ట్ అయ్యింది. సో లోడ్ రెసిస్టర్ RLకి అక్రాస్గా వోల్టేజ్ అనేది డెవలప్ అయింది, ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అయింది. ఓకే, దిస్ వన్ ఈస్ ద అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఫర్
డయోడ్ D1 డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. ఓకే, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ D1 కండక్ట్స్ అండ్ ద అవుట్పుట్ ఈజ్ సేమ్ యాజ్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, ఇక్కడ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుట్పుట్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. సో డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్కి వెళ్తుందో అప్పుడు టెర్మినల్ 1 అనేది నెగిటివ్ అవుతుంది, టెర్మినల్ 2 అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, ఇందాక ఏమైంది, పాజిటివ్ హాఫ్ సైకిల్లో టెర్మినల్ 1 అనేది పాజిటివ్ అయింది, టెర్మినల్ 2 అనేది నెగిటివ్ అయింది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే టెర్మినల్ 1 అనేది నెగిటివ్ అవుతుంది, నెక్స్ట్ టెర్మినల్ 2 అనేది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డయోడ్ D2 అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంటుంది అండ్ D1 అనేది రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అంటే D2 అనేది ఆన్ అవుతుంది. ఓకే, సో ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ డయోడ్ ఏం చేస్తుంది, కరెంట్ని ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే అలో చేస్తుంది. ఇక్కడ ఏమైంది, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ కదా, సో నెగిటివ్ హాఫ్ సైకిల్లో డయోడ్ D2 అనేది ఆన్ అయింది. సో ఇక్కడ అవుట్పుట్ వేఫామ్ చూద్దాం. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ D2 అనేది కండక్ట్ అయింది. ఓకే, ఇక్కడ అవుట్పుట్ వేఫామ్ చూసుకుంటే ఇక్కడ నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఇలా వచ్చింది, ఎందుకంటే డయోడ్ D2 అనేది ఓన్లీ కరెంట్ని 1 డైరెక్షన్లో మాత్రమే అలో చేస్తుంది. ఓకే, సో డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో. సో ఇక్కడ లోడ్ రెసిస్టర్ RL కి అక్రాస్గా వోల్టేజ్ అనేది డెవలప్ అయింది. ఓకే, దిస్ వన్ ఈజ్ ద టోటల్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఆఫ్ ది హాఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, ఇది డయోడ్ D1 దగ్గర వోల్టేజ్, ఇది D2 దగ్గర వోల్టేజ్. ఓకే, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ D1 అనేది కండక్ట్ అయింది, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ D2 అనేది కండక్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఏమైంది, బోత్ హాఫ్ సైకిల్స్ని అలో చేసిందనమాట సర్క్యూట్. కానీ హాఫ్ వే రెక్టిఫైర్లో ఏమైంది, ఓన్లీ 1 హాఫ్ సైకిల్ మాత్రమే అవుట్పుట్లో వచ్చింది రెక్టిఫై అయ్యి. ఓకే, ఇక్కడ ద యావరేజ్ అవుట్పుట్ DC వోల్టేజ్ అనేది ఆల్మోస్ట్ ట్వైస్ అనమాట DC అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ హాఫ్ వే రెక్టిఫైర్. ఓకే, సో ఇదండి ఫ్రెండ్స్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.